ఆంధ్రప్రదేశ్లో మరొక పాదయాత్ర జరగబోతుంది ఒకనాడు రాజశేఖర రెడ్డి పాదయాత్రతో అధికారంలోకి వస్తే మరొకనాడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసే అధికారంలోకి వస్తే మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే అధికారంలోకి వస్తే ఇప్పుడు పాదయాత్ర చేయబోతోంది పవన్ కళ్యాణ్ కాదు లేదా లోకేష్ చేయబోతున్నారు అది అందరికీ తెలిసిందే అది అధికారం కోసంగా తన తండ్రిని అధికారంలోకి తీసుకురావడానికి ఆ తర్వాత అధికార వారసత్వం తనకు తీసుకోవడానికి నాలుగు వేల కిలోమీటర్లు జరబోతున్నాయి అయితే ఈలోపుగా మరొక పాదయాత్ర అదే రోజున ప్రారంభం కాబోతుంది జనవరి ఇరవై ఆరున ప్రారంభం కాబోతుంది అది ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్గా నియమితులైనటువంటి గిడుగు రుద్రరాజు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు చేస్తారట దాదాపు రెండు నెలల పాటు జనంలో పాదయాత్రలు చేస్తారట అయితే లోకేష్ లాగా నిరంతర పాదయాత్ర కానీ లోకేష్ ఒక రూట్ మ్యాప్తో వెళ్తూ ఉన్నారు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా అయితే ఈయన పాదయాత్రలు రాహుల్ గాంధీ తరహాలో అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా చేయబోతూ ఉన్నారు పల్లె ప్రాంతాలని టచ్ చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తర్వాత అధికారం కోల్పోవడమే కాదు సాంత నామమాత్రంగా మిగిలింది మరి ఈ పాదయాత్రలతో పార్టీకి పునర్వైభవం వస్తుందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ అంతా వాళ్ళు వెనక్కి వెళ్తారా ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న